క్రైస్తలోడు ఈ దినం పరిశుద్ధ దినం, పవిత్రతతో పరిశుద్ధతతో దేవుని ఆరాధించు దినము, ఆయనను సేవించు దినము, ఆయనను కీర్తించి కొనియాడే దినము, ఆయన మన కొరకు వేచియుంటున్న దినము, ఆయన మన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనల్ని ఆశీర్వదించాలని, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కోవాలని ఎదురు చూస్తున్న పరిశుద్ధమైన దినము. సో ఈ దినం మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు స్తుతి నొందును గాక. ఆమేన్. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కు కీర్తనల గ్రంథము 69వ కీర్తన 30-31 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎద్దుకంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడెకంటెను అది యెహోవాకు ప్రీతికరము. హల్లెలూయా. యెహోవాకు ప్రీతికరమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే, అవి ఎంత ప్రీతికరమైనవి అంటే, ఎద్దుకంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడెకంటెను అది యెహోవాకు ప్రీతికరము. అంత ఇష్టము యెహోవాకి. ఏంటి ఇష్టం? దేవుని నామమును స్తుతించడము, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరచుట. సో ఆయనను స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరచుట, అది ఎంతో యెహోవాకు ప్రీతికరమైనది. సో దేవుని సన్నిధికి వెళుతున్న మనము, చాలామంది కొంతమంది చర్చ్కి వెళతారు, ఎందుకు వెళతారో తెలియదు, అలా కూర్చుని వచ్చేస్తూ ఉంటారు అంతే. వాళ్ళు చప్పట్లు కొట్టరు, నోరు విప్పి పాటలు పాడరు, హల్లెలూయా అన్నప్పుడు చేతులు పైకెత్తారు, అలా వెళతారు, వెళ్ళిన రీతిని వచ్చేస్తూ ఉంటారు. కానీ దేవునికి ప్రీతికరమైనది ఏంటి అంటే, ఆయన నామమును స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులతో మన నోరిప్పి ఆయన మనకి ఏమై ఉన్నారో, ఇంతకాలం ఏ విధంగా మనల్ని ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఆయన కృప నిరంతరం మన మీద ఉంచుచున్న దేవునికి మనం స్వరమిప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆయనను ఘనపరచుట. సో దేవునికి ప్రీతికరమైనది ఏంటి అంటే, ఆయనను స్తుతించడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరచడం, ఆయనకి అది ప్రీతికరము. సో మనం సహజంగా మన తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా ఏదైతే ఇష్టమో ఆ పని మనం చేయడానికి ఇష్టపడతూ ఉంటాం. 9 నెలలు మనల్ని పెంచి పోషించిన, మనల్ని కని, మనల్ని ఆదరించి మనల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల విషయంలో అంత ప్రేమ మనం చూపిస్తూ ఉంటాం కదా, వాళ్ళకి ప్రీతికరమైనది చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మరి తల్లి గర్భములో పిండముగా రూపింపముందే మనలను ఎరిగిన దేవుడు, ఆయనే మనను సృష్టించాడు, ఆయనే మనల్ని తల్లి గర్భంలో మనల్ని ఉంచి ఉన్నాడు. ఇంతవరకు మనకి ఎంత వయసు వచ్చేసినా ఇంతవరకు కూడా మన అన్ని విషయాలలో మనల్ని ఎత్తుకుని మోస్తూ, మనల్ని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ అన్నిటినీ మనకి ప్రొవైడ్ చేసిన ఆ దేవునికి మరి ఆయనకి ఇష్టమైనది మనం కూడా చేయాలి కదా, ఆయన ప్రీతికరమైనది మనం చేయడానికి ముందుకు రావాలి కదా. ఏంటి ఆయన ప్రీతికరం? ఆయన నామమును స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరచడమే. ఇంతకు మించి ఆయన ఏమి మనల్ని కోరట్లేదు. మీరు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి నాకు ఇది ఇష్టము కాబట్టి ఇది చేయండి అని మనం అడగట్లేదు. కేవలం ఏంటి అడుగుతూ ఉన్నారు, ఏంటి ప్రీతికరం అని చెప్తున్నారు అంటే, ఆయనను స్తుతించడం, ఆయన నామమును స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరచడం. ఇంతే కదా ప్రభు మనల్ని అడుగుతున్నది. మరి దేవుని సన్నిధికి వెళదామా? దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన నామాన్ని స్తుతిద్దామా? మన హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఘనపరుద్దాం. ఎలా ఘనపరుస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా మనం ఆయనను ఘనపరుస్తాం. సో అటు విధంగా దేవుని మందిరానికి వెళదాం,
దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని మనం ఘనపరచుదాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఆయన మనం అంటే ఆయనకి ఎంతో ప్రీతికరం. మనం ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను ఘనపరుస్తామో అది ఆయనకి ప్రీతికరంగా ఉంటుంది. మనం ఆయనకు ప్రీతికరంగా చేసినప్పుడు మనం అడగకుండానే మనకి ఏది ఇష్టమో ఏది అవసరమో అన్నీ ఎరిగిన దేవుడు వాటన్నిటినీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. సో దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రార్థించుకుందామా. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవానికి స్తోత్రాలు. నాయన, ఈ సమయమందు తండ్రి మీ సన్నిధికి మేము వచ్చినట్లుగా మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన, ఎంతోమందికి అవకాశం లేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప అవకాశం మాకిచ్చారయ్యా. మీ సన్నిధిలోనికి వచ్చి మేము మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి, హృదయం అంతటితో మీకు కృతజ్ఞతలు తెలియచేయడానికి, మీరు చూపించిన కృపలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని, మీ దీవెలతో నింపుమని కోరుతూ ఉన్నాను. ఈరోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారందరికీ ప్రభువ మీ కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, అంతేకాదయ్యా, ఎంతమంది అయితే తండ్రి ఈ మందిరానికి వెళ్ళాలనే ఆశ ఉంది కానీ వెనక అవకాశం లేక నలిగిపోతూ ఉన్నారు, అట్టి బిడ్డలందరికీ కూడా నచ్చడం యేసు నామములో విడుదల కలుగునుగాక. వారు మీ సన్నిధికి బాహాటంగా మీ సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మిమ్మల్ని ఘనపరచుదురుగాక. నాయన, అట్టి బంధకాలన్నిటి నుండి యేసు నామములో భర్తల వనలో నాయన భార్యల వనలో బిడ్డల వనలో కుటుంబాల వనలో నాయన నా తండ్రి బంధకాలలో బంధింపబడి నీ సన్నిధికి రాలేకపోతున్న ప్రతి బిడకు యేసు నామములు విడుదలనే ప్రకటిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ, మీరు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. దేవుని కృప మెండుగా మీకు తోడయుండునుగాక. ఆమెన్. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోమ్.